విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మూగజీవి ఎద్దుల బండిని తోసుకెళ్తున్న కుక్క విచిత్రంగా చూస్తున్న ఆ గ్రామస్తులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అశ్వినీపురం గ్రామంలో ఓ కుక్క తన యజమానికి విశ్వాసపాత్రగా ఉన్న వ్యవహార శైలి చూపరులను అబ్బురపరిచేలా ఆ గ్రామస్తులకు ఆశ్చర్యపరిచేలా ఉంది. అశ్వినీపురం గ్రామంలో నివసించే కటారి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గ్రామంలో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారికి జత ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దులను బండికి కట్టి వ్యాపార పనుల కోసం ఇంటి నుండి పొలంకు వెళ్లే సమయంలో తిరిగి పొలం నుండి ఇంటికి వచ్చే సమయంలో వెంకటేశ్వర్లకు చెందిన ఈ ఎద్దుల బండిని వారి ఇంటి కుక్క సవారీ చేయడం వింతగా ఉంది. బండికి ఎద్దులను కట్టిన తర్వాత ఆ కుక్కం బండిపై కూర్చుని ఎడ్లకు కట్టిన తాడును మెడలో వేసుకుని వాటిని తోలుకుంటూ పొలం వరకు తీసుకెళ్తుంది. పొలం పనులు చేసుకున్న తర్వాత తిరిగి కుక్క ఆ ఎడ్లను తోలుకుంటూ ఇంటికి తీసుకొస్తుంది. దారిలో దారి తప్పకుండా ఎద్దులను అదిలిస్తూ ఇంటికి తీసుకొస్తుంది. యజమాని సూచనలను పాటిస్తూ ఎద్దులతో స్నేహం చేస్తూ ఆ కుక్క ప్రవర్తిస్తున్న తీరును ఆశ్చర్యంగా తిలకిస్తున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. చిన్నప్పటి నుండి ఎద్దులతో పాటు తమ ఇంట్లో ఉన్న ఈ కుక్క తాను రోజూ ఎడ్లబండిని తోసుకుని వెళుతూ రావడం గమనించిన తనతో పాటు వచ్చేదని, ఆ తర్వాత కొద్ది రోజులు తాను బండికి ఎడ్లను కట్టి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో తమ కుక్క ఎడ్లను తోలుకుని పొలానికి వెళుతుందని, పొలం పనులు చేసుకున్న తర్వాత తిరిగి ఎడ్లను తోలుకుని ఇంటికి చేరుస్తుందని, వాటితో సఖ్యతగా ఉండడంతో పాటు ఎద్దులను తోలుకుని వస్తున్న ఈ తీరు తనకు ఎంతో ఆశ్చర్యంగా సంతోషంగా ఉంటుందని రైతు వెంకటేశ్వర్లు తెలిపారు. జాతి వైర్యంతో కొట్టుకుంటున్న మనుషులకు ఈ మూగజీవాల సన్నిహిత్యం ఆదర్శమైతే బాగుంటుంది. మాది ఆత్మకూరు మండలం అశ్వినీపురము. మాకు వ్యవసాయం ఉంది, ఎట్లుండి ఎద్దులతో పాటు కుక్క పిల్ల కూడా ఉంది. మేము సేదకు పోయి వచ్చేటప్పుడు ఆ కుక్క బండి మీద కూర్చుంటుంది. కూర్చొని మేము పోయిన ఇద్దరు బండి ఎక్కి కూర్చుంటుంది. అది సేదకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అదే తోలుకొనొస్తుంది. ఎక్కడన్నా బస్సు చేసి క్రాసింగ్ అయినా కేకేస్తే నోటితో పట్టుకుని పక్కన ఆపేస్తుంది. మేము అది ముందు తోలుకొని పోతుంటే అదే తమాస్కే అదే అనుకుంటున్నాము సార్. మళ్ళీ ఇప్పుడు అదే తోలుకొని పోతున్నాం అంటే విచిత్రంగా అనిపిస్తుంది. కుక్క ఎద్దు కూడా సాహసంగా ఉంటుంది, స్నేహంగా ఉంటాయి. అవి రెండు కూడా ఏమి అనుకోవు, ఇద్దరు కానీ పనుకుంటుంది. కుక్క కూడా ఇప్పుడు బండి కడితే అప్పుడు వస్తుంది, ఇప్పుడు చేయలేకపోతే అప్పుడు చేయలేకపోతుంది. ఇద్దరితోటే ఉంటుంది. కటారి వెంకటేశ్వర్లు ఇంటి దగ్గర ఉండే కుక్క పొద్దున్నే ఎద్దులు చేద్దానికి తీసుకొని పోతేటప్పుడు చాలకర తీసుకొని అదే దాని పట్టుకు అదే ఎద్దును దొలుకొని పోతుంది. మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తుంది సార్. అది మాకు చాలా విచిత్రంగా ఉంటుంది సార్. అది